న్యూ ఇయర్ గ్రీటింగ్స్లోనూ చంద్రబాబుకు జగన్పై అక్కస్సు. చంద్రబాబు రాజకీయంగా వ్యక్తిగతంగా పెద్ద ఆయన. రాజకీయంగా చంద్రబాబుతో చాలామందికి విభేదాలున్నాయి, అయినంత మాత్రాన శత్రువుగా చూడాల్సిన పని లేదు. రాజకీయాలలో అభిప్రాయాలు శాశ్వతం కాదు, అవసరాలు అవకాశాలని బట్టి రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. చంద్రబాబు విషయానికి వస్తే మరీ అవకాశవాదిగా వ్యవహరిస్తూ ఉంటారు. జీవితంలోనూ రాజకీయంగానూ ఆయన చరమాంకంలో ఉన్నారు. సాధారణంగా ఒక వయసు వచ్చేసరికి గత అనుభవాల దృష్ట్యా ప్రతి మనిషి ఎంతో కొంత మారుతూ ఉంటాడు. కానీ రాజకీయంగా మారని మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన కాలం నాటి చంద్రబాబు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే చంద్రబాబు. ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. తననెవరూ ఏమీ పీకలేరని విర్రవీగిన చంద్రబాబు 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది. అయినా ఆయనలో కొంచెమైనా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. గొప్పలు చెప్పుకోవడం మానలేదు. తాను తప్ప ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేవాళ్లే లేరనే ఆయన అతిశయం ఆగ్రహం తెప్పించకుండా ఉండదు. తనను మాత్రమే ప్రజలు కోరుకుంటారని, మిగిలిన వాళ్ళందరికీ ఏదో అడుక్కుంటే అధికారం ఇచ్చారని ఇస్తారనేది ఆయన అభిప్రాయం. కొత్త ఏడాది 2024 జనవరి 1న అడుగుపెట్టిన వేళ ఆయన విడుదల చేసిన శుభాకాంక్షల ప్రకటన చంద్రబాబు బడాయని ప్రతిబింబిస్తోంది. 14 ఏళ్లపాటు అధికారం చలాయించిన పెద్ద మనిషి తన పదవీ కాలంలో ఏం చేశారో చెప్పకుండా ఇంకా పేదరికం, అసమానతల గురించి తానే మాట్లాడుతున్నారంటే అది ఆయన పరిపాలనా వైఫల్యం కాదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. చంద్రబాబు శుభాకాంక్షల ప్రకటన సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. నూతన సంవత్సరంలో హింస, అవినీతి, అశాంతి, అక్రమాలు, అమానుషాలకు తావులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేద్దామంటూ ప్రతిన బూనాలని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అస్త్రాన్ని ప్రయోగించి సాగనంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. తెలుగు జాతి ఖ్యాతిని ఏ శక్తి అడ్డుకోకుండా చూసే పూచి నాది. పేదరికం, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం. తెలుగు జాతి ఖ్యాతిని ఏ శక్తి అడ్డుకోకుండా చూసే పూచి తనదని వ్యక్తిగతంగా హామీ ఇవ్వడం ఆయన అహంకారాన్ని తెలియజేస్తోంది. అధికారం కోసం తానే భిక్షమెత్తుకుంటున్నారన్న విషయాన్ని చంద్రబాబు విస్మరించి తానేదో ఉద్ధరిస్తానని గొప్పలు చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పడంలోనూ జగన్ను శిశుపాలుడితో పోల్చడం ఆయన అక్కసుకు నిదర్శనం. సుదీర్ఘకాలంగా రాజకీయాలలో అధికారంలో ఉన్నాననే సంగతి చంద్రబాబు మరిచినట్లున్నారు. తన రాజకీయ అనుభవం అంతా వయస్సు లేదని జగన్ను పలు సందర్భాలలో చంద్రబాబు అవహేళన చేశారు. మరి సమాజంలో పేదరికం, అసమానతలకు కారణం తానే తప్ప జగన్ కాదని ఆయనకు తెలియదనుకోవాలా? ఏదో రకంగా విషం చెమ్మాలి, దానికి ఓ కారణాన్ని క్రియేట్ చేసుకోవాలి. గత 4 దశాబ్దాలుగా చంద్రబాబు రాజకీయం ఇదే. ఆయన రాజకీయాలకు కాలం చెల్లింది. కనీసం ఒక వేడుకను జరుపుకునే సందర్భంలోనైనా కాస్త హుందాగా వ్యవహరిస్తే అందరికీ గౌరవం. లేదంటే పరస్పరం తిట్టుకుంటూ రాజకీయాలపై జనానికి విరక్తి కలిగించడం తప్ప ఒరిగేదేమీ లేదు.